నమస్కారం రమేష్ గారు. నమస్కారం సార్. తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా చేశారు అంటే, దొంగ ఓటర్ ఐడి కార్డుల దగ్గర నుంచి మిగతా ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే అక్కడ ఈసీ సరిగ్గా పనిచేయలేదనే వాదన ప్రజల్లో ఉంది, పార్టీలో కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, షెడ్యూల్ త్వరలో రాబోతుంది. ఈ ఎలక్షన్ అయినా ఎలక్షన్ కమిషన్ చా పకడ్బందీగా చేసి వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు ప్రజల్లో ఉండేట్టుగా చేసుకోవాలని అనుకుంటున్నారు ప్రజలు. ఇది అలా ఎలా ముందుకెళ్తే ఎలక్షన్ కమిషన్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ అనేది యూనిఫామ్గా దేశం మొత్తం ఒకే ప్రొసీజర్ ఫాలో కావాలి సార్. అయితే ఇక్కడ మనం వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు గమనించుకుంటే, జయలలిత గారు చనిపోయిన తర్వాత చెన్నైలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక జరిగిన సందర్భంగా అక్కడ దినకర్ అనే అతను విపరీతంగా డబ్బు పంపిణీ చేశాడు అని చెప్పని రేపు ఎన్నిక అనగా వాళ్ళ ఎన్నిక రద్దు చేశారు. ఓకే, అందరూ స్వాగతించారు. అంటే ఇటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రాసెస్ని ఎన్నికల సంఘం అడ్డుకోవటాన్ని అందరూ స్వాగతించారు. మరి అదే ఒరవడి తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది, మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఓటర్స్ బహాటంగా మీడియాలోకి వచ్చి మాకు పలానా రాజకీయ పార్టీ 1000 పంచింది, పలానా పార్టీ 1000 పంచింది అని చెప్పని వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయడం జరిగింది. మరి ఆ ఎన్నికను ఎందుకు రద్దు చేయాలి? అంటే ఎన్నిక జరిపించేసాం, ఒక మొక్కుబడి ముగించేసాం, మమ అనిపించేసాం అన్న వైఖరి ఎన్నికల సంఘంలో కొన్నాళ్లుగా మనం గమనిస్తూ వస్తున్నాం. ఎన్నికల సందర్భంగా ఎన్ని అకృత్యాలకు తెరలేమినా, ఎన్నికలకి సంసిద్ధం అయ్యే ప్రాసెస్లో ఎన్ని తప్పులకు పాల్పడినా కూడా అధికార పార్టీలు వ్యవహరిస్తున్న వైఖరిని కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం విఫలం చెందింది అనేది వాస్తవం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించుకున్నాం కాబట్టి, ఈ మధ్యకాలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన సందర్భంగా పట్టభద్రులుగా ఓటర్గా నమోదు కావడం చాలా కీలకం. అక్కడ అంటే అసలు సిసరైన పట్టభద్రుల్ని మాత్రమే ఓటర్గా నమోదు చేసుకోవాలి. మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను సార్. 2016-17 నేను గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ఓటర్గా నమోదు కావడానికి ప్రయత్నం చేశాను ఆన్లైన్లో. ఆ నమోదు చేసిన ప్రాసెస్లో ఆ రోజు ఏంటంటే, నా ఒరిజినల్ పట్టాన్ని అప్లోడ్ చేయమని అడిగింది ప్రొవిజన్. నాది 1990లో నా డిగ్రీ అయిపోయింది, నేను యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకోలే. అప్పుడు ఏదో ప్రొవిజనల్ తీసుకున్నాము, నేను హైయర్ స్టడీస్కి వెళ్ళలేదు, జాబ్కి వెళ్ళలేదు, నాకు అవసరం రాలా, అది యూనివర్సిటీ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు మనం ఓటర్గా నమోదు కావాలి అని అంటే పట్టా అవసరం. నేను నాగార్జున యూనివర్సిటీని అప్రోచ్ అయ్యాను, నాకు సోన్సో కాలేజీలో సోన్సో టైంలో నాది డిగ్రీ అయిపోయింది, నాకు పట్టా కావాలి అని చెప్పాను. వాళ్ళు ఒక ఇంత పెద్ద చలనా ఇచ్చారు నాకు. 1990లో మీ డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు 2017 వచ్చింది, 27 సంవత్సరాల నుంచి మీ చలనా తీసుకో, మీరు పట్టా తీసుకోలేదు కాబట్టి మీరు 27 సంవత్సరాలకు ఫైన్ కట్టాలి అని చెప్పి నాకు 8,500 రూపాయలు బిల్ వేసి ఇచ్చారు. ఇప్పుడు 8,500 కట్టి ఈ పట్టా తీసుకొని ఓటర్కి నమోదయ్యేంత అవసరం ఉంది అని చెప్పి నేను సరిపుచ్చుకున్నాను. అంటే నాకు డిగ్రీ ఉంది, నేను డిగ్రీ హోల్డర్గా నమోదు కావాలి అని అంటే ఇంత ప్రాసెస్ ఉంది. మరి అట్లాంటప్పుడు 5వ తరగతి చదివిన వాళ్ళని, 6వ తరగతి చదివిన వాళ్ళని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లని ఉన్నాళ్ళని ఎట్లా రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ సందర్భంగా ఓటర్లుగా నమోదు చేశారు? అక్కడ చాలా బాహాటంగానే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు కదా, ఓటర్ లిస్టులోనే రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 5వ తరగతి, 6వ తరగతి ఎట్లా నమోదయ్యారు వాళ్ళు? అసలు ఆ నమోదు చేసిన అధికారులు ఎవరు? అప్లై చేసిందంటే రాజకీయ నాయకులు వాళ్ళు తప్పుడు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అప్లై చేశారంటే అర్థం ఉంది. ఫేక్ ఓటర్లని ఓటర్లుగా నమోదు చేసే ప్రాసెస్లో వాళ్ళు నమోదు చేయించారంటే అర్థం ఉంది. చేసుకున్న అధికారులు జెన్యున్గా నా ఓటు నమోదు చేసుకోవడానికి డిగ్రీ పట్టా అడిగినప్పుడు మరి వాళ్ళని నమోదు చేసే ప్రాసెస్లో వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయి లేదా వెరిఫై చేసుకొని కదా పట్టభద్రుల ఎలిజిబుల్కి వాళ్ళని కదా నమోదు చేయాల్సి. అవును, ఎలిజిబిలిటీ ఉన్నది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ అంత ఉదాసీనంగా, అంత నిర్లిప్తంగా ఎవరు అప్లికేషన్స్ వస్తే వాళ్ళని ఓటర్లుగా ఎట్లా నమోదు చేస్తారు? ఇది అంటే ఎలక్షన్ కమిషన్లో పేరుకుపోయి ఉన్న అలసత్వానికి ప్రతీక. మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చూసాం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా మరింత ఎక్స్ట్రీమిజం అక్కడ జరిగింది. అక్కడ ఇప్పుడు చర్యలకు ఉపక్రమిస్తున్నారు ఎలక్షన్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు బాధ్యులుగా అక్కడ
గిరీష్ అని చెప్పిన ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు, ఐఏఎస్ అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ చేస్తున్నారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డిని సస్పెండ్ చేశారు, అక్కడ సిఏని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేశారు, తహసీల్దార్ని సస్పెండ్ చేశారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు బాధ్యులుగా నిర్ధారణ అయ్యారు. రైట్, ఒప్పుకుందాం వీళ్ళ డ్యూటీలో అలసత్వం ప్రదర్శించారు కాబట్టి, అక్కడ దొంగ ఓటర్ ఐడీలు ముద్రణకి సహకరించారు కాబట్టి, అక్కడ దొంగ ఓటర్ ఐడీలతో ఓటర్లు ఓట్లు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళు అడ్డుకోలేదు కాబట్టి, ఆ కేసుల నమోదుకి వీళ్ళు చొరవ చూపలేదు కాబట్టి వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు, ఒప్పుకుందాం. కానీ అసలు ఈ లాగిన్ ఐడి షేర్ చేసింది ఎవరికి? ఐఏఎస్ అధికారి ఈఆర్ఓగా ఉన్న గిరీష లాగిన్ ఐడి షేర్ చేశాడు, మిస్యూజ్ చేసినందుకు అతను సస్పెండ్ చేశారు. కానీ అది షేర్ అయింది ఎవరికి? దాన్ని డౌన్లోడ్ చేసింది ఎవరు? అసలు ఓటర్ ఐడీలు ముద్రించింది ఎవరు? వందలాది బస్సులు ఆ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి ఎక్కడెక్కడో ఉన్న ఓటర్ని తరలించింది ఎవరు? అంతిమంగా ఆ ఎన్నికలు లబ్ధి పొందింది ఎవరు? వైసీపీ అభ్యర్థే కదా. మరి వీళ్ళని కదా బాధ్యత చేయాల్సింది, కేసులు నమోదు చేయాల్సింది వాళ్ళ కదా, వాళ్ళని కదా పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయాల్సింది, వాళ్ళని కదా రేపు ఎన్నికల్లోకి పోటీ కూడా చేయకుండా డిస్క్వాలిఫై చేయాల్సింది. కానీ ఎందుకని ఆ దిశగా చర్యలు? ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన చర్యలు అవి కదా. ఇవాళ అదే ఎంపీ గురుమూర్తిని మళ్ళొకసారి అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ ఐఏఎస్ అధికారి గిరీష నుంచి లాగిన్ ఐడి షేర్ అయింది. ప్రస్తుతం తిరుపతి అసెంబ్లీకి అభ్యర్థిగా ప్రకటించబడిన అభినయ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా భూమన కర్ణాకర్ రెడ్డి కొడుకుకి అని చెప్తున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు? కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? ఎందుకని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయట్లేదు? ఈరోజు రిజర్వ్ బ్యాంకు కరెన్సీ ముద్రిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీని మీరో నేనో కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తాం. ఎంత పెద్ద నేరం అది? లోపల ఇస్తారు కదా. తెలుగు అనే అతను నకిలీ స్టాంపులు తయారు చేశాడు. ఎంత పెద్ద కుంభకోణంగా దేశంలో చలమణైంది అది? కృష్ణ యాదవ్ కూడా సేమ్. మరి అటువంటి నకిలీ కరెన్సీ తయారు చేస్తే నేరం, నకిలీ స్టాంపులు తయారు చేస్తే నేరం, రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం ప్రజలకిచ్చే గుర్తింపు కార్డుని నకిలీ తయారు చేస్తే నేరం కాదా అది? క్రిమినల్ చర్యలు ఉండాలి కదా. ఇవాళ అధికారుల మీద సస్పెన్షన్ పెట్టేస్తే అయిపోయిందా? ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో ఒక రకమైన నిరాసక్తత, ఎన్నిక జరిపించేసాం, ఒక ప్రాసెస్ అయిపోయింది ఇంకా, అంత నిర్లిప్తత ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇవాళ ఏ ఎన్నిక చూసుకున్నా ఇదే ప్రాసెస్ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల, ఆవిడ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం మీరందరూ దోహదం చేయండి అని చెప్పని ఫాస్టర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి లంచాలనే అందాం డైరెక్ట్గా. అంటే ఇక్కడ మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు గతంలో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కల్మట మోహన్ రావు గారు 1994లో ఆయన ఆ ఎన్నిక ప్రచార సందర్భంగా ఎన్టీ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఉన్న ఫోటో వాడుకున్నారు ఆయన. అంటే ఎన్టీ రామారావు గారిని కృష్ణుడి రూపంలో ప్రజలకి పరిచయం చేసి మతపరమైన పోలరైజేషన్కి పాల్పడ్డారు అని చెప్పని నెగ్గిన ఎమ్మెల్యేని కోర్టు డిస్క్వాలిఫై చేసింది. మరి అదే చట్టం ఇవాళ ఈ క్రిస్టియన్ పోలరైజేషన్కి ప్రయత్నం చేసి వాళ్ళకి ఎందుకు వర్తించదు? మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ ఫాస్టర్స్తో సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లు అందరూ ఓటేయాలి అని చెప్పని అతను బాహాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ఉండి కాకినాడలో జరిగిన క్రిస్టియన్ సమావేశాలలో బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్లు ఆయన కోట్లు వేయాలని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయితే ఎవరికి కావాలి, హిందూ అయితే ఎవరికి కావాలి? ఆయన పాలకుడు, పాలకుడుగా ఆయన పరిపాలనా దక్షత నచ్చితే ప్రజలు ఓటేస్తారు, ఆయన పరిపాలన మాకు కంటగింపుగా ఉంది అనుకుంటే ప్రజలు ఓటేయరు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు. కానీ ఇక్కడ కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట, భాష పేరిట ఈ విధమైన ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసి తద్వారా ఎన్నికల్లో ఓట్లు లబ్ధి పొందకూడదు అనేది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 123(1) & 3 చెప్తా ఉన్నాయి మనకి. కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎనిమిటీ బిట్వీన్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్ అని చెప్పని. మరి అది వీళ్ళకి వర్తించదా? ఎందుకని కేసులు నమోదు చేయట్లా? అటువంటి ప్రయత్నం చేసిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి డిస్క్వాలిఫై ఎందుకు చేసే ప్రయత్నం చేయట్లేదు? అటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి చర్యలకి బాధ్యులు అవుతామనే భయం కలిగితే ఇంకొకటి అటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటారు కదా. కనీసం బాధ్యత కలిగిన చట్టసభలకు ఎంపికైన ప్రజాప్రతినిధులు అయ్యుండి వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నప్పుడు, చర్యలు తీసుకోవాల్సిన అధికారాలు ఉన్న ఎలక్షన్ కమిషను
అంత నిమిత్త మాత్రంగా ఎట్లుండిపోతున్నారు? ఇటువంటి సందర్భంలోనే ప్రజలకి పాలకులుగా ఉన్నాళ్ళు, అధికారం హోదాలో ఉన్నాళ్ళు, ఏం చేసినా చలామణి అవుతుంది, సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ అన్ని చట్టాలు వర్తిస్తాయి అని చెప్పని ఇవాళ చట్టం పట్ల ఒక చులకన భావం ఏర్పడలేదా? చట్టం కొంతమందికి చుట్టం, చట్టం మన దగ్గరే బలంగా పనిచేస్తానన్న అభిప్రాయం ప్రజల్లో కలగట్లేదా? ఇవాళ అధికారం హోదా డబ్బు పరపతి ఇవి ఉంటే చాలు, ఏం చేసినా చలామణి అవుతుందన్న అభిప్రాయం బలపడట్లేదా? ఇవాళ ఎలక్షన్ కమిషను కొంతమంది విషయంలో సెలెక్టివ్గా ఎందుకు చర్యలు తీసుకుంటుంది, కొంతమంది విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది? ఇవాళ దినకరన్ దగ్గర ఏ సూత్రాన్ని వర్తింపజేశారో అదే సూత్రాన్ని మిగిలిన రాజకీయ పక్షాల దగ్గర కూడా ఎందుకు వర్తింపజేయట్లా? కరప్ట్ ప్రాక్టీసెస్ ఎవరు పాల్పడినా అది ఆక్షేపణీయమే, ఎవరు పాల్పడినా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పని కఠినమైన వైఖరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకోవట్లా? ఆ దిశగా అడుగులు వెయ్యాలి. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగితే ప్రజాస్వామ్య స్ఫూర్తి మనుగడ సాగిస్తుంది తప్ప, ఆదేదిగా అమృత మహోత్సవం జరుపుకున్నాం, 70 సంవత్సరాల ఉత్సవాలు చేసుకున్నాం, మీ ఇంటి మీద ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలు ఎగరేసుకోండి అని చెప్పని ఎమోషనల్గా దాన్ని ఒక ఇష్యూగా మలిచిన మాత్రాన ప్రజల్లో తాత్కాలికంగా ఉపశమనం కలుగుద్దేమో తప్ప శాశ్వతంగా ప్రజాస్వామ్యం పరిడవెళ్ళాలి అని అంటే సామాన్యుడికి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఆ రోజు అది పారదర్శకమైన ఎన్నిక అంటారు. అంతే తప్ప డబ్బుతోటి ప్రలోభాలతోటి అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టి ప్రజలని ఓటర్లను తమకు అనుకూలంగా బలవంతాన మలుచుకునే ప్రయత్నం చేయడం అనేది ఏ స్థాయిలో చేసినా అది ఆక్షేపణీయమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా ఒక వినూత్న ప్రచారాన్ని తెరలేపుతా ఉన్నారు. తన ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువు కావు అని చెప్పని సంక్షేమ పథకాలు లబ్ధిదారులను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో అంతమూ కావు. కంటిన్యూస్ ప్రాసెస్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ రోజు దాకా అన్ని ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో సంక్షేమాన్ని అమలు పరుస్తూనే వచ్చారు. ఆ ప్రాసెస్లో ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన అంతవరకు ఆయన అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రజలని ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఆయన ఒక వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. దానికోసం ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న వాలంటీర్ను వాడుకుంటున్నారు. ఆ వాలంటీర్ను వాడుకుంటున్నప్పుడు బాహాటంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే 9,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాలంటీర్ వ్యవస్థని తన పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ గురించి ఎందుకు తీసుకోవట్లా? ఆ చర్యలు తీసుకోవాలి కదా, కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కదా. ఈ వాలంటీర్ అనేవాడు ఈ ఎన్నికల ప్రాసెస్ ముగిసే వరకు సంక్షేమ పథకాల పంపిణీకి కూడా ఇళ్ళకెళ్ళడానికి వీల్లేదనే ఒక కఠిన నిర్ణయం ఎందుకు ప్రకటించడం? ఇవాళ వాళ్ళని ప్రభుత్వం ఒక టూల్గా వాడుకుంటుంది, తమ ప్రైవేట్ ఆర్మీగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అనే కన్నా కూడా అధికార పార్టీ పరంగా అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ నుంచి నిర్దిష్ట చర్యలు ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఆ దిశగా అడుగులు పడతాయని పడాలని కోరుకుందాం. ఓకే సార్.